నమస్తే వెల్కమ్ టు ను టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన అనంతరం జాతీయ రాజకీయాలు స్టార్ట్ చేసిన కేసీఆర్ హస్తిని కేంద్రంగా కాకుండా మహారాష్ట్ర నుంచే ఎందుకు స్టార్ట్ చేశారు అక్కడే వరుసగా సభలు ఎందుకు పెడుతున్నారు డిజిటల్ స్క్రీన్ ప్రచార రథాల ద్వారా పబ్లిసిటీ పీక్స్కు ఎందుకు పెంచుతున్నారు వీటన్నింటికి కొత్త సమాధానాలు తెరపైకి వస్తున్నాయి అవును మహారాష్ట్రపైనే కేసీఆర్ దృష్టి పెట్టడానికి గల కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు జాతీయ పార్టీ పేరిట టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ మాట్లాడితే చాలు మహారాష్ట్రకే వెళుతున్నారు అయితే ఏపీ ఒడిశాలకు రాష్ట్ర అధ్యక్షులను ప్రకటించినా మహారాష్ట్రకు మాత్రం అధ్యక్షుణ్ణి ప్రకటించలేదు కానీ అక్కడ ఏకంగా మూడో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు మరోపక్క ఇంకో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఎన్నికల సందడి నెలకొన్నా అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఈ సంగతులు అలా ఉంటే ఈ నెల ఇరవై నాలుగున మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో మూడో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు కేసీఆర్ దేనికి కూడా కేసీఆర్ హాజరవుతున్నారు ఔరంగాబాద్లోనే ఎందుకంటే అది కూడా తెలంగాణ సరిహద్దే దీంతో సభల నిర్వహణ బాధ్యత ఆదిలాబాద్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు ఇక మహారాష్ట్రలోని శివారు ప్రాంతాలు చాలా వెనుకబడి ఉన్నాయి పైగా ఆ రాష్ట్రంలో పెద్ద స్థాయిలో నగదు బదిలీ పథకాలు లేవు దీంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఆకట్టుకుంటాయని తాము ను గెలిపిస్తే ఆ పథకాలన్నీ తమకు వస్తాయన్న భావన అక్కడి ప్రజలకు కల్పిస్తున్నారట అందుకే భారీ ఎత్తున ఖర్చు పెట్టి మరి పథకాల గురించి శివారు ప్రాంతాల్లో ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ దీంతో పాటు రాజకీయంగా బీఆర్ఎస్కు మహారాష్ట్రలో కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయని చెబుతారు మహారాష్ట్రలో బీజేపీ మినహా స్థానిక పార్టీలు ఏవీ బలంగా లేకపోవడంతో ఇప్పటికే శివసేన చీలిపోవడం ఎన్సీపీ చతికల పడిపోవడానికి తోడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అక్కడ అంతంత మాత్రంగా ఉంది ఈ నేపథ్యంలో కొత్త పార్టీకి అక్కడ అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు మరోవైపు అక్కడ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీని దెబ్బ కొట్టాలని కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు కారణం శరద్ పవార్ ప్రధాని రేసులో ఉన్నాడు దీంతో దక్షిణాది నుంచి తానొక్కడినే ప్రధాని రేసులో ఉండేలా వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీని అడ్రస్ లేకుండా చేయాలని కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది అద్గది అసలు సంగతి ఇన్ని రకాల వ్యూహాలతో ఈ స్థాయి రాజకీయ ఆలోచనలతో కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ రాజకీయాలను చెబుతూ మహారాష్ట్రలో అడుగుపెట్టారన్నమాట పెట్టారన్నమాట